శుభోదయం పిల్లలు, 10వ తరగతి తెలుగు డిజిటల్ పాఠానికి తిరిగి స్వాగతం. మనం గోలకొండ పట్టణం అనే పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుంటున్నాం. గోలకొండ పట్టణం అనే పాఠ్యాంశాన్ని ఆదిరాజు వీరభద్రారావు రచించారు. గోలకొండ పట్టణంలో ఇప్పటివరకు గోలకొండ పట్టణ నిర్మాణం, గోలకొండ పట్టణాన్ని పరిపాలించిన చక్రవర్తులు, గోలకొండ పట్టణం ప్రాముఖ్యత, గోలకొండ పట్టణ అందచందాలు గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు గోలకొండ పట్టణంలో ఉన్నటువంటి చక్రవర్తులు ఎలా పరిపాలన చేశారు, ఎలాంటి పరిపాలన విధానం అనేది కొనసాగిందో నేర్చుకుందాం. గోలకొండ పట్టణం అనే పాఠ్యాంశంలో ఈరోజు గోలకొండ పట్టణాన్ని పరిపాలించిన చక్రవర్తులు, వారి యొక్క పరిపాలన విధానాన్ని గురించి నేర్చుకుందాం. గోలకొండ పట్టణాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వారిలో ఇబ్రాహిం కుతుబ్ షా ఒకరు. గోలకొండ పాఠశాలల్లో ఇబ్రాహిం కుతుబ్ షా విద్యాప్రియుడు అని చెప్పవచ్చు. ఇతని యొక్క ఆస్థానంలో అనేక మంది కవులు, పండితులు ఉండేటువంటి వాళ్ళు, వారిలో హిందువులు, మహమ్మదీయులు కూడా ఉన్నారు. విద్యాగోష్ఠి అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈయన యొక్క కొలువులో సాగుతూ ఉండేటువంటిది. ఈ పాదుషా వారు పండితులను బాగా సన్మానించేటువంటి వాళ్ళు. ఇబ్రాహిం కుతుబ్ షా చాలా కాలము విజయనగరం నందు రాజ ఆదరణ పొందడం వలన ఆంధ్ర భాషపైన ఇతనికి మక్కువ అనేటువంటిది ఎక్కువ. ఆంధ్ర భాష మాధుర్యము గోలినటువంటి చక్రవర్తి ఇబ్రాహిం కుతుబ్ షా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయనే రాజులకు మధ్య జరిగినటువంటి వారసత్వ యుద్ధములో చిన్నతనంలో ఇతను గోలకొండ పట్టణం నుంచి పారిపోయి విజయనగర చక్రవర్తుల దగ్గర ఆదరణ అనేటువంటిది పొందడం జరిగింది. ఆ తర్వాత ఈయన చక్రవర్తి అయిన తర్వాత గోలకొండ పట్టణంలో అనేక రకాలమైనటువంటి విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఈయన ప్రయత్నం చేశాడు. సో విజయనగర చక్రవర్తుల దగ్గర ప్రజాదరణ, విజయనగరంలో రాజాదరణ పొందడం వల్ల అక్కడ తెలుగు పైన ఈయనకు మక్కువ అనేటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత ఈయన గోలకొండకు చక్రవర్తి అయిన తర్వాత ఆ తెలుగు భాష పైన మాధుర్యాన్ని అనేటువంటిది పెంపొందించుకున్నటువంటి వ్యక్తి ఇబ్రాహిం కుతుబ్ షా. ఆంధ్ర భాష యందు అభిమానంతో అనేక మంది కవులను పెంచి పోషించినటువంటి వ్యక్తి. అందుకే ఇతన్ని మలికెబ్బరామ్ అని పిలిచేటువంటి వాళ్ళు. జన వ్యవహారంలో ఇబ్రాహిం కుతుబ్ షాను మలికెబ్బరామ్ అని పిలిచేటువంటి వాళ్ళు. 1778లో ఈయన పురాణ పూలను నిర్మించాడు. సో తెలుగు భాష పైన ఈయనకున్నటువంటి మక్కువ అనేటువంటిది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అద్దెంకి గంగాధర కవి తపతి సంహరణ ఉపాఖ్యాన కావ్యమును రచించి ఈ పాదుషాకే అంకితం ఇవ్వడం జరిగింది. ఇబ్రాహిం కుతుబ్ షాకే ఆ తపతి సంహరణ ఉపాఖ్యానం అనేటువంటి కావ్యాన్ని అంకితం ఇచ్చాడు. పాదుషా అంటే చక్రవర్తి, విద్యాగోష్ఠి అంటే విద్వాంసుల సభ. అద్దెంకి గంగాధర కవి తపతి సంహరణ ఉపాఖ్యానం అనేటువంటి కావ్యాన్ని రచించి ఇబ్రాహిం కుతుబ్ షాకు అంకితం ఇచ్చాడు. ఇబ్రాహిం కుతుబ్ షా మహబూబ్నగర్ జిల్లాలో నివసించిన ఆసూరి మరిగంటి సింగనాచార్య మహాకవికి మత్త గంధేవ సితచిత్రం ఉత్తమాశ్వ అటకాంబర చతురాంతయాన అగ్రహారములనిచ్చి సత్కరించినాడు. మత్త గంధేవ సితచిత్ర ఉత్తమాశ్వ అటకాంబర చతురంతయాన అగ్రహారములన్ ఇచ్చి సత్కరించడం జరిగింది. సుల్తాన్ ఇబ్రాహిం పాదుషా సేనానియగు అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చ తెలుగు కబ్బమగు యయాతి చరిత్రను కూడా ఇతనే, ఆ అచ్చ తెలుగు కావ్యమైనటువంటి యయాతి చరిత్రకు కృతి భర్తయ్యాయి. ఆ కావ్యమును రచించిన పొన్నగంటి తెలగనాచార్యుని సత్కరించడం అనేటువంటిది చేశాడు. మత్త గంధేవ తితచిత్ర ఉత్తమాశ్వ అటకాంబర చతురంతయాన అగ్రహారములనిచ్చి సత్కరించినాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కొక్క దానికి అర్థాలను మనం చూద్దాం. తపతి సంహరణ ఉపాఖ్యానం అంటే తపతి సంహరణ, ఒక చిన్న కథ ఇది. మత్త గంధేవ తితచిత్ర ఉత్తమాశ్వ అటకాంబర చతురంతయాన అగ్రహారములు. మత్త అంటే మదించిన, గంధ అంటే మదజలంతో సువాసన గల లేక గర్వం గల, ఇవ అంటే ఏనుగులను, సీతచిత్రము అంటే తెల్లని గొడుగును, ఉత్తమాసు అంటే మేలుజాతి గుర్రాలను, అటకాంబర బంగారు వస్త్రాలను, చతురంతయానము
నాలుగు అంచులు గల వాహనాన్ని, అగ్రహారములను, బ్రాహ్మణులకు, పండితులకు రాజులు బహుమానంగా ఇచ్చే ఇండ్లు, భూములు లాంటివి ఇలా ఇచ్చి అతన్ని సత్కరించడం అనేటువంటిది జరిగింది. తెలుగు కబ్బము అంటే తెలుగు కావ్యము, కృతిపర్త అంటే కావ్యమును అంకితం తీసుకున్నవాడు. ఇక ఏడవ రాజు అబ్దుల్లా పాదిషా బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడు. ఇతని చుట్టూ ఎప్పుడు కూడా బ్రాహ్మణులు పరివేష్టించి ఉండేటువంటి వారు, అంటే చుట్టుముట్టి ఉండేవాళ్ళు. ఈయన బ్రాహ్మణుల యొక్క సలహాలు తీసుకునే నడుచుకునేటువంటి వాళ్ళు. చాలా విషయాల్లో బ్రాహ్మణుల యొక్క సలహాలు తీసుకునేవాడు. విజ్ఞాన శాస్త్రంలో లలిత కళలు, వాన్మయంను అభివృద్ధి చేయటకు ఎంతో ప్రయత్నించినటువంటి చక్రవర్తుల్లో అబ్దుల్లా పాదిషా ఒకరు. అందుచే దేశ విదేశాల్లోని విద్వాంసులు ఇతని యొక్క ఆస్థానానికి వస్తూ వెళ్ళేటువంటి వాళ్ళట. వాన్మయము అంటే సాహిత్యము. ఇక గోల్కొండ పట్టణం యొక్క విశిష్టత విషయానికి వచ్చినట్లయితే, గోల్కొండ కోట లోపల ఉత్తర భాగమునందు జింకల వనం అనేటువంటిది ఒకటి ఉండేది. ఈ జింకల గుంపును ఎవరూ కొట్టకూడదు, బాధించకూడదు అని ఒక రాజాజ్ఞ కూడా ఉండేది. పట్టణంలో ద్రాక్ష తోటలు పెక్కుగా ఉండేవి. ద్రాక్షలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో పక్వమునకు వస్తూ ఉంటాయి. ద్రాక్షల నుండి మంచి ద్రాక్ష సోమం అనేటువంటిది తయారు చేసేటువంటి వాళ్ళు, అదే ద్రాక్ష సారాన్ని పిలుస్తాం, ద్రాక్ష సారను తయారు చేసేటువంటి వాళ్ళు. అశేష జనము తాటికల్లు అనేటువంటిది తాగేటువంటి వారు. తెలంగాణ ప్రాంతం అంటేనే తాటికల్లుకు ప్రత్యేకమైనటువంటిది. తాటికల్లు అనేటువంటిది చాలామంది ఇష్టపడుతుంటారు. అశేష జనముకు ప్రీతికరమైనటువంటి పానీయం ఏంటిదంటే గోల్కొండ పట్టణంలో తాటికల్లు. గోల్కొండ పట్టణంలో 1589 ప్రాంతంలో ఒక మహమ్మారి పీడ అనేటువంటిది సంభవించింది. దానికి లెక్కలేనంత మంది మరణించడం జరిగింది. చాలామంది ప్రాణాలను అనేటువంటిది కోల్పోయారు. చివరికి ఏం చేయాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో చివరికి కొందరు సాధువులు పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలతో ఆ గోల్కొండ పట్టణం మొత్తం కూడా ఊరేగడం జరిగింది. తత్ఫలితంగా చివరికి ఆ మహమ్మారి పీడ అనేటువంటిది వదిలిపోవడం జరిగింది. దానికి గుర్తుగానే తత్జ్ఞాపక చిహ్నంగా, కృతజ్ఞతా సూచకంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591 సంవత్సరంలో హైదరాబాదులో తాబూత ఆకారంన చార్మినార్ నిర్మాణం అనేటువంటిది గావించడం జరిగింది. కొన్ని నూతన పదాలు ఉన్నాయి. రాజాజ్ఞ, రాజు, రాజా ప్లస్ ఆజ్ఞ, రాజాజ్ఞ, రాజుగారి ఆజ్ఞ, స్వర్ణ దీర్ఘసంధి, ద్రాక్షసవము అంటే ద్రాక్షసార, మహమ్మారి అంటే మసూచి రోగం. మసూచి రోగం వచ్చి ప్రజలను పీడించి అనేక మంది ప్రాణాలను అనేటువంటిది తీసుకువెళ్ళడం జరిగింది. అలాంటి సందర్భంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మనం ఈ చిత్రంలో చూడవచ్చు, మహమ్మద్ కులీ కుతుబ్ షానే చార్మినార్ నిర్మాణం అనేటువంటి చేయడం జరిగింది. తాబూతు ఆకారంలో, అంటే మొహరం పండుగ సందర్భంలో ఏర్పాటు చేసేటువంటి జ్ఞాపక చిహ్నాలు అంటాం, తాబూతులు అనేటువంటి నాలుగు మినార్లు అనేటువంటితోని ఏర్పడినటువంటిదే, నిర్మాణం చేయబడినటువంటిదే చార్ మినార్. అంటే చార్ అంటే నాలుగు, నాలుగు మినార్లతో నిర్మించబడినటువంటిది ఈ చిత్రంలో మనం చూడవచ్చు. ముఖ్యంగా గోల్కొండ పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళలో మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా ఒకరు. ఈయనే హైదరాబాద్ నగర నిర్మాత. హైదరాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన దక్కని ఉర్దూను ప్రోత్సహించినటువంటి చక్రవర్తి కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షానే. ఈయన కూడా తెలుగులో కవిత్వం రాసినట్టుగా చెబుతూ ఉంటారు, కాకపోతే ఆధారాలు అనేటువంటిది అంతగా లభించలేదు. ఆ దక్కను ఉర్దూ మాండలికంలో దాదాపుగానే 1800 కవిత్వాన్ని రచించాడట. తెలుగులో కూడా రచించాడు, కానీ మనకు ఆధారాలు అనేటువంటివి లేవు. గొప్ప చక్రవర్తుల్లో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒకరు. సో ఇక గోల్కొండ పట్టణంలో ఉమ్రాల విషయానికి వచ్చినట్లయితే, బజార్ల ఎందుకు ఉమ్రాలు వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క పటాతోపం అనేటువంటిది చాలా గొప్పగా ఉండేది. ఒక ఉమ్రావు బయలుదేరితే ముందు ఒకటో రెండో ఏనుగులు అనేటువంటివి వెళ్తూ ఉండేవి. వీటి మీద ధ్వజములు పట్టుకొని ముగ్గురు బాటలు కూర్చుండేవాళ్ళట. తర్వాత శస్త్రాదులను ధరించి 60 మంది భటులు అశ్వరూఢులై పోవుదురు. వీరి వెనక గుర్రాల మీద కూర్చుండి బాకాలు ఊదుతూ, సన్నాయిలు ఊదుతూ కొందరు బయలుదేరుదురు. అంటే దాదాపుగా ఒక ఉమ్రావు బజార్కి వెళ్తున్నాడంటే ఆ పటాతూపం అనేటువంటి చెప్పలేం అది అంత గొప్పగా ఉండేది. మనం చిత్రంలో కూడా చూడవచ్చు.
ఏనుగులు వెళ్తున్నటువంటి గుర్రాల పైన వెళ్తున్నటువంటి ఏనుగులు ఒకటో రెండో ముందు వెళ్ళేటువంటి వాటి మీద వెనకాల వాటి మీద ధ్వజాలు పట్టుకొని ముగ్గురు భటులు కూర్చుండేటువంటి వాళ్ళు, తర్వాత అస్త్రశస్త్రాదులను ధరించి దాదాపు 50-60 మంది భటులు అనేటువంటిది ఆ గుర్రాల పైన వాళ్ళ వెనుక వెళ్ళేటువంటి వాళ్ళు, సన్నాయిలు బాకాలు ఊదుతూ వెళ్ళుతూ ఉండేవాళ్ళు. వీరు వెనుక ఉమ్రావు అశ్వరూఢుడై వచ్చుతుండేవాళ్ళు. అశ్వం మీద కూర్చొని వస్తూ ఉండేటువంటి వాడు, అతనికి అంగరక్షకులు 30-40 మంది పదాతి దళం అనేటువంటిది ఉండేది. కాలు అంటే కాలినడకన వచ్చేటువంటి అంగరక్షకులు కూడా ఉండేటువంటి వాళ్ళు. కొందరు ఉమ్రావులకు సురిటీలు విసురుచుండరు, కొంతమంది ఉమ్రావులు సురిటీలు విసురుచుందరు. ఒకడు గొడుగు పట్టును, ఇంకొకడు ఉక్కా పట్టుకొని వచ్చుచుండను, ఒకడు కావడితో జలపూర్ణ కుంభంలో పట్టుకొని వచ్చును. తర్వాత ఒక పల్లకిని 4 మోసుకొని వచ్చుచుండరు. భుజాలు మార్చుకొనుకోవడానికి 2 బోయిలూరు విడిగా ఉండరు. అంటే ఉమ్రావు ఏం చేసేవాళ్ళు, ఆ గుర్రాలపైన వెళుతూ ఉంటే సురటీలు అంటే విషనకరాలు విసురుతూ ఉండేవాళ్ళు. ఒకరు ఒకరు గొడుగు పట్టుకునేవాళ్ళు, ఒకరు ఉక్కా పట్టుకునేవాళ్ళు. ఉక్కా పీల్చడం అనేది ఆ రోజుల్లో గొప్పగా భావించేటువంటి వాళ్ళు. ఇక కావడితో జలపూర్ణ కుంభాలను కనుక పట్టుకొని కూడా ఒకరు వచ్చేటువంటి వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు వెనకాల ఒక పల్లకిని మోసుకుంటూ 4 వచ్చేటువంటి వాళ్ళు, కొంతమంది భుజాలు మార్చుకోవడానికి 2 ఎక్స్ట్రా కూడా ఉండేటువంటి వాళ్ళు. వీరందరి చివరన 1-2 ఒంటెలు కూడా వస్తూ ఉండేవి. ఒంటెల మీద కూర్చొని బాటలు తప్పెట్లు వాయించేటువంటి వాళ్ళు. ఇక నవాబుకి ఇష్టమైనప్పుడు గుర్రం దిగి పల్లకిలో పరుండేటువంటి వాడు. పల్లకి మొత్తం కూడా వెండిపూత పూయబడి ఉండేది. పల్లకికి దండెలు వెన్ను పన్నులు ఉండేవి, వెన్నుతో చేయబడినటువంటి పూత కూడా వేయబడేటువంటి. పల్లకిలో పరుండినప్పుడు ఉమ్రావు చేతిలో ఒక పుష్పగుచ్చం అనేటువంటిది పట్టుకొని ఉండేటువంటి వాడు. ఇక అదే కాకుండా తాంబూల చర్వణం చేయుతూ అంటే తాంబూలాన్ని నములుతుంటానో ఉక్కా పీల్చుకుంటున్నా మనకు కనిపించేటువంటి వాళ్ళు. ఈ చిత్రంలో చూడవచ్చు, ఏనుగు ముందడు వెళ్తూ ఉంది, పల్లకిలో చక్రవర్తి వెళ్తున్నటువంటి ఒక చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇలా పల్లకిలు మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు, కాలబలం కూడా అంగరక్షకుడిగా వెళ్ళేటువంటి వాళ్ళు. నూతన పదాలను చూద్దాం, వాటి అర్థాలు. పటాతోపం అంటే డాబు సరి దర్జా అంటాం. ధ్వజములు అంటే జెండాలు. అశ్వరూఢులు అంటే గుర్రములు ఎక్కినవారు. అంగరక్షకులు అవయవాలను రక్షణ చేసేవాళ్ళు, బాడీగార్డ్స్ అంటాం ఇప్పుడు మనం. పదాతి వర్గం అంటే కాల్బలము. సురటీలు అంటే విసనకర్రలు. కుక్క గంజాయి పీల్చడం. జలపూర్ణ కుంభము అంటే నీటితో నిండిన కడవలు. తప్పెటలు అంటే చర్మ వాయిద్య విశేషాలు. పొన్నులు అంటే లోహపు కట్లు అనేటువంటి మనకు పల్లకి ఉంటాయని చెప్పాం. కుక్క అనేటువంటిది ఈ చిత్రంలో మీరు చూడవచ్చు. ఇక గోల్కొండ పట్టణంలో నేరస్తులను శిక్షించే విధానం అనేటువంటిది చాలా కఠినంగా ఉండేది. వారిని జైల్లో పెట్టు పద్ధతి అనేటువంటిదే ఉండేటువంటిది కాదట. వెంటనే విచారణ చేసి ఒకవేళ దోషి అని తేలినట్లయితే వెంటనే శిక్షించేవాళ్ళు. నిర్దోషి అయినట్లయితే విడిచిపెట్టడం అనేటువంటిది చేసేటువంటి వాళ్ళట. జనాభా విషయానికి వచ్చినట్లయితే గోల్కొండ పట్టణంలో జనాభా ఒత్తిడి అనేటువంటిది చాలా అధికంగా ఉండేది. నీటి వసతి కూడా చాలా బాగుండేది. అందుచేతనే పాదుచాలు గొప్పవారు కొందరు వర్తకులు హైదరాబాదులోనే నివసించడం సాగేటువంటి వాళ్ళు. గోల్కొండ పట్టణంలో జనాభా విషయానికి వచ్చినట్లయితే చాలా ఒత్తిడి అనేటువంటిది ఉండేది. దాంతో నీరు అనేటువంటిది వాళ్ళకి సరిపోయేటువంటిది కాదట. సరిపోకపోయేసరికి కొంతమంది చక్రవర్తులు గొప్పవాళ్ళు మరికొంత వర్తకులు కూడా నెమ్మదిగా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నివసించడం అనేటువంటిది మొదలుపెట్టారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, హైదరాబాద్ నగర నిర్మాణం అయిన తర్వాత గోల్కొండ వైభవం అనేది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చిందని. అయినను ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ ధనాగారం కానీ సేనా సిబ్బంది లాంటివి మాత్రం గోల్కొండ పట్టణంలో ఉండేది. యుద్ధ భీతి కలిగినప్పుడు మాత్రం రాజులు రాణులు మొదలైనటువంటి వాళ్ళు గోల్కొండ దుర్గంలోనే తలదాచుకునేటువంటి వాళ్ళు. ఎందుకంటే అద్భుతమైన నిర్మాణం, 3 కోటలతో నిర్మించబడినటువంటిది, గట్టి ప్రతిష్టంగా నిర్మించిన రాతి కట్టడం మీద అంతా కూడా చాలా గొప్పమైనటువంటి నిర్మాణం కాబట్టి అంత ఈజీగా గోల్కొండ పట్టణాన్ని జయించడం అనేటువంటిది ఎవరికి కూడా సాధ్యమైనటువంటిది కాదు. కాబట్టి రాజులు రాణులు కూడా గోల్కొండ పట్టణంలోకి వెళ్ళి అందులో తలదాచుకునేటువంటి వాళ్ళు. గోల్కొండ నుండి హైదరాబాద్కు రాజధాని ఎప్పుడు మారింది అనేటువంటి విషయంలో కరెక్ట్ అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. కానీ 16వ శతాబ్దం అది జరిగి ఉండవచ్చును అనేటువంటి చరిత్రకారులు ఊహిస్తూ ఉన్నారు. సో ఇది అంతే తప్ప సరి అనేటువంటి ఆధారం అనేటువంటిది లేదు అనేటువంటిది చెప్పవచ్చు. ఇక గోల్కొండ పట్టణంలోని స్త్రీలు పురుషుల విషయానికి వచ్చినట్లయితే సరిసమానమైనటువంటి అవయస్ఫూర్తిని కలిగి ఉండేటువంటి వాళ్ళు, మనోజ్ఞమైన ముఖ విలాసములతో ఉండేటువంటి వాళ్ళు, అంటే చాలా అందంగా
ఉండేటువంటి మనోజ్ఞం అంటే సుందరం సుందరం అని చెప్పవచ్చు. చాలా అందంగా కనిపించేటువంటి వాళ్ళు ఉమ్రావులు, సేనానులు, గంభీర సుందరాకారం కలిగి ఉండేవాళ్ళు, ఆకర్షణీయంగా కనిపించేవాళ్ళు. ఉమ్రావులు మితులేని ధనవంతులు, భాగ్యవంతులు అని చెప్పవచ్చు. రాజు మొదలుకొని బీదవారి వరకు కూడా అందరు కూడా ఆటపాటలతో వినోదించుతూ భోగ లాలసులై ఉండేటువంటి వాళ్ళు. ఈ విధంగా దాదాపుగా గోల్కొండ పట్టణం అనేది, కుతుబ్షాహీల యొక్క వైభవం అనేది 250 సంవత్సరాల వరకు సకల సంపద వైభవాలతో విరాజిల్లినటువంటి పట్టణం ఈ గోల్కొండ పట్టణం. ప్రపంచమును మిరుమిట్లు గొలిపినటువంటి పట్టణంగా గోల్కొండ పట్టణాన్ని చెప్పవచ్చు. అత్యద్భుతమైనటువంటి పరిపాలన విధానం కానీ, గోల్కొండ కోట యొక్క నిర్మాణం కానీ ప్రపంచానికే మిరుమిట్లు గొలిపినట్టుగా ఉండేటువంటిది. అంత గొప్పనైనటువంటి పట్టణం 1687వ సంవత్సరమున ఔరంగజేబు, మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు మోసంతో జయించి సర్వనాశనం అనేటువంటిది గావించడం జరిగింది. అంతటితో గోల్కొండ పట్టణపు అందచందాలు, వైభవాలను టీవీ అనేటువంటిది పరిసమాప్తమైందని చెప్పవచ్చు. టీవీ అంటే వైభవం అనేటువంటి గోల్కొండ వైభవం అనేది పరిసమాప్తమైందని చెప్పవచ్చు. ఔరంగజేబు యొక్క చిత్రాన్ని మనం ఇందులో చూడవచ్చు. ఔరంగజేబు మొఘల్ ఆఖరి చక్రవర్తి 1658 నుంచొని 1707వ సంవత్సరం వరకు ఈయన పరిపాలన చేయడం జరిగింది. ఔరంగజేబు అనే పారసీ పేరుకు అర్థం ఏంటిదంటే సింహాసనానికి వన్నె తెచ్చినవాడు అనేటువంటి అర్థం. ప్రపంచ అధినేత ఆలంగీర్ అని కూడా పిలుస్తారు ఇతన్ని. ఔరంగజేబు గొప్ప దైవభక్తుడు, మతాచారాలను తూచ తప్పకుండా పాటించేవాడు. భారతదేశానికి తన చక్రవర్తి అయినా కూడా తన సొంత ఖర్చులతోనే టోపీలు కుట్టుకొని డబ్బుతోనే బతికేటువంటి వాడు. కానీ ముస్లింల నుండి జకాత్, ముస్లిమేతర్ నుండి జిజియా పన్ను లాంటి వసూలు చేసి చెడ్డ పేరు తెచ్చుకొని చివరికి మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇతను కారణం కావడం జరిగింది. ఇతనే గోల్కొండ పట్టణం నాశనానికి కూడా కారకుడు. చివరి చక్రవర్తి అబ్దుల్లా తానిషా కాలంలో ఆయన దండయాత్ర చేసి గోల్కొండ పట్టణాన్ని వశపరుచుకొని సర్వనాశనం అనేటువంటిది చేశాడు. దాంతోని గోల్కొండ పట్టణం యొక్క వైభవం టీవీ అనేటువంటిది పరిసమాప్తమైందని చెప్పవచ్చు. సో గోల్కొండ పట్టణం గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు, ఎంత గొప్పనైనటువంటి నిర్మాణమో, ఎంత గొప్పగా పరిపాలన విధానం ఉందో, గోల్కొండ ప్రత్యేకతల గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి మరొకసారి పాఠాన్ని చదవండి. చదివిన తర్వాత ఈ ఇచ్చినటువంటి ఇంటి పనిని పూర్తి చేయండి. 1, గోల్కొండ పాదశాలు సాహిత్య ప్రియులని ఎట్లు చెప్పగలవు. మనం చూసాం ఇప్పటివరకు కూడా పాఠంలో ఇబ్రాహీం కుతుబ్ షా కానీ, అబ్దుల్లా కుతుబ్ షా కానీ, మరియు కులీ కుతుబ్ షా కానీ గొప్పనైనటువంటి సాహిత్య ప్రియులు అని చెప్పవచ్చు. అనేక మంది కవులను పెంచి పోషించినటువంటి వ్యక్తి ఇబ్రాహీం కుతుబ్ షా, మరియు బ్రాహ్మణులకు ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటి ఇచ్చినటువంటి వ్యక్తి అబ్దుల్లా కుతుబ్ షాను చూడవచ్చు. మరి వాళ్ళు కూడా స్వయంగా కవులు, కొంతమంది రాజులు స్వయంగా కవులు అని చెప్తాం. కాబట్టి చాలామంది చక్రవర్తులు తెలుగు భాషపైన అభిమానంతో తెలుగును కూడా ప్రోత్సహించినటువంటి వాళ్ళు, తెలుగులో కూడా రచనలు చేసినటువంటి చక్రవర్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి గొప్ప సాహిత్య ప్రియులని మనం చెప్పవచ్చు. 2, పట్టణాల్లో జనాభా పెరగడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి? సో పట్టణాలు ఈ రోజుల్లో పట్టణాలకు వెళ్ళడం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో మీరు మీ సొంతంగా ఆలోచించి ఈ ప్రశ్నకు సమాధానం రాయండి. తిరిగి మరొక క్లాసులో కలుసుకుందాం.